మేడం మీ పేరు? పావని అండి. పావని గారు ఏం చేస్తుంటారండి మీరు? నాది మీ సేవా సెంటర్ అండి. మీ సేవా సెంటర్ మీదేనా ఇది? ఓకే ఓకే. సో ఎట్లా ఉంది మేడం ఇక్కడ దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ తెలిసిందే కదా మీకు? తెలుసు. ఓకే. సో మరి మల్కాజ్గిరి పార్లమెంట్ చూసుకుంటే ఇటు ఈటల రాజేందర్ గారు బీజేపీ నుండి, అటు కాంగ్రెస్ నుండి సునీత మహేందర్రెడ్డి గారు, బీఆర్ఎస్ నుండి రాగడి లక్ష్మారెడ్డి గారు. సో ఈ ముగ్గురులో చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మేడం ఇక్కడ? ఈటల రాజేందర్ గారికి ఉందండి. నాన్ లోకల్ అయినా కూడా మనకి కరోనా టైంలో హెల్త్ మినిస్టర్గా ఉండేసి ప్రజల దగ్గరికి రావటము, అన్నీ తెలుసుకోవటము, దీని ద్వారా ఆయనకి నాన్ లోకల్ అయినా కూడా గుర్తింపు బాగా ఉంది. ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే అంత పబ్లిక్లోకి రాలేదు తను ఇంకా, అందుకని తనకు తెలియదు. ఈటల రాజేందర్ గారు వ్యక్తి పరంగా చూసుకున్నా కూడా రాజకీయ అనుభవం ఉంది, సో మరి అంటే అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి, నమ్మకం ఉంది. మల్కాజ్గిరి నుండి చూసుకుంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలుగా, మరి ఏమైనా మార్పు వచ్చిందా మరి మీ కేపీ అంటే మీ కూకట్పల్లి కానీ ఇటు ఓవరాల్గా మల్కాజ్గిరి పార్లమెంట్? మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదండి. ఏ సమస్య గురించి మాట్లాడటానికి పబ్లిక్లోకి కలవలేదు అసలు. ఎలక్షన్స్ టైంలో చూడటమే తప్ప ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చింది లేదు. అది ఎట్లా అనిపిస్తుంది మేడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా పూర్తి అయిపోయింది, మహిళలకు ఉచిత పథకాలు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు, మహాలక్ష్మి 2500 అన్నారు, ఏమైనా అందుతున్నాయా మీకు? ఏమీ అందట్లేదండి, చాలా మంది వస్తున్నారు మీ సేవకి. ఇప్పుడు ఏమైంది బస్ ఫ్రీ అన్నారు, కానీ ఆధార్ అడ్రస్ అనేది కంపల్సరీ తెలంగాణలో ఉంటేనే ఇస్తామంటున్నారు. ఆధార్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి మనకి, ఎక్కువ సెంటర్స్ లేవు. దానివల్ల ఆధార్ కోసము జనాలు రోడ్ల మీద నుంచోటము, మార్నింగ్ 4 నుంచి వాళ్ళు 10కి ఓపెన్ చేస్తారు ఆధార్ సెంటర్ వాళ్ళు, 4 నుంచి వాళ్ళు క్యూలో నుంచోటం చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికోసం. ప్రజలు నార్మల్ మీ దగ్గరకు వస్తుంటారు కదా, సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏమైనా మార్పు కోరుకుంటున్నారు సార్? మళ్ళీ ఏమైనా అధికారం కోరుకుంటున్నారండి మార్పు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా కుటుంబానికి సరిగ్గా ఒక కుటుంబానికి కూడా చేరలేదు. మహాలక్ష్మి పథకం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్సులు అంటే ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఏ ప్రూఫ్స్ ఉండవు, కానీ వాళ్ళకి ఇప్పుడు ఆధార్ ఉంటే కానీ బస్ ఫ్రీ ఇవ్వరు. ఇప్పుడు గ్యాస్ కూడా అంతే చేశారు, గ్యాస్ కూడా ఆధార్ ఇక్కడ ఉంటేనే, ఇక్కడ రేషన్ కార్డులు అన్నీ ఇక్కడ ఉంటేనే ఇస్తామంటున్నారు. దానివల్ల చాలామందికి ఈ పథకాలు అనేవి అందట్లేదు. చూసుకుంటే మరి సెంట్రల్ అంటే దేశం అంతటా మరి మోదీ గారు 2-10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు, సో మరి ఇప్పుడు మళ్ళీసారి కూడా 3వసారి అధికారం కోసం అంటే ప్రచారం తిరుగుతున్నారు, సో ఛాన్సెస్ ఏమున్నాయి? మళ్ళీ మోదీ గవర్నమెంట్ కావాలనుకుంటున్నారా, లేదా ఇండియా కూటమి కూడా తిరుగుతున్నారు, సో ఎట్లా ఉంటుంది? ఇండియా కూటమి తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో కానీ ఏమీ అంత గ్యారంటీ అనిపించట్లేదు. ఇప్పుడు మోడీ గారు 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, రైల్వేస్ ఒకటి అభివృద్ధి చేశారు, బేటీ బడావో బేటీ పచావో అని చెప్పేసి పిల్లల గురించి చేశారు. ఇప్పుడు చిన్న చిన్న కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డ్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఈ శ్రమ్ కార్డ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారులకి ముద్రా లోన్స్ అని ఇలాంటివి చాలామందికి వచ్చినాయండి. ఈ మధ్య కొత్తగా పెట్టారు ఈ పిఎం విశ్వకర్మ, అది కూడా చాలామంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళకు కూడా ఫోన్స్ వచ్చినాయి, మెసేజ్ వచ్చినాయి. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలే అవుతున్నాయి, కానీ వాళ్ళకు కూడా లోన్ అనేది శాంక్షన్ అవుతున్నట్టు ప్రతి ఒక్కరికి మెసేజ్లు వచ్చినాయి. మల్కాజ్గిరి చూసుకుంటే ఏదైతే ఈటల రాజేందర్ గారు గెలుస్తారో మీరు చెప్తున్నారు, సో మరి మెజారిటీ ఎంత రావచ్చని అనుకుంటున్నారు మేడం? మెజారిటీ బాగానే వస్తుంది సార్, 2 లాక్స్ నుంచి 3 లాక్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా చాలామంది స్వచ్ఛందంగా కూడా బీజేపీకి ముందొస్తున్నారు, ఎందుకంటే మోడీ గారిని చూసి చాలామంది ఫస్ట్ మోడీ గారిని చూస్తున్నారు. అభ్యర్థి నాన్ లోకల్ అయినా కూడా అభ్యర్థి అందరికీ పరిచయం ఉన్నా కానీ సెంట్రల్లో మోడీ గారిని చూసి ముందుకు వస్తున్నారు, ఎందుకంటే మనకి Article 371 రద్దు చేశారు, తర్వాత 3BTC 1, అయోధ్య రామ మందిరం 1, కానీ ఎక్కడ దేన్ని రాజకీయంగా వాడుకోవట్లేదండి వాళ్ళు చేసిన మంచే వీళ్ళని గెలిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో బీజేపీ ఎన్ని గెలవచ్చు మరి? మేము 12 నుంచి 15 మధ్య గెలుస్తుంది అనుకుంటున్నామండి.